అసలే నిట్టటి ఎండలో ఉన్నాం, మధ్యలో మండుతుంది, నాకు ఇరిటేషన్ లెవెల్ పెరిగిపోతుంది. కాదు చెప్పేవా లేరు, చెప్పే విషయాలు కూడా అలా ఉంటాయిలే అనేసి నేను అమ్ముకున్నా. స్వయంగా మా చెల్లె వచ్చి చెప్పింది నా దగ్గరికి, ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్న ఫోటోలు తీసి అది ఇదని. ఇంతసేపు నిన్ను నిలబెట్టి మాట్లాడుతున్నా చూడు, నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఫ్రెండ్ తమ్ముడే కదా, నేను ఫ్రెండ్ తమ్ముడివి, కొడితే ఏమొస్తుంది అది ఇదనేసి. అది విషయం మాకు సీరియస్ సీరియస్ గానే మాట్లాడుతున్నప్పుడు నువ్వు నవ్వుమాకు, ఎందుకంటే ఇది అమ్మాయి విషయం. అబ్బాయి లైట్ అబ్బాయిల విషయం అయితే నాలుగు దెంగులు దెంగుకొని ఎవరి పాటు వాళ్ళు వెళ్ళిపోతారు, కోర్టు కాబోద్ది అమ్మాయి విషయం. అది నువ్వు ఆలోచించు, నువ్వు ఎందుకు చేస్తావు ఈ పనులు, నేను చేయలేదు ఇవన్నీ చెప్పమాకు. నా కోపం వస్తుంది, నేను అసలే నా ఇరిటేషన్ లెవెల్ పీక్స్ దెంగేసి ఉంది. నేను ఆల్రెడీ అది కొట్టినా కొడతా నేను, అది చెప్పు ఎందుకు చేస్తున్నావు ఇట్లా. ఏం చెప్పాను అన్నా, నేను చేయలేదని ఇన్నిసార్లు చెప్పలేను నేను, ఇదే లాస్ట్, ఇదే ఫైనల్. ఇప్పటికి నువ్వు అదే చెప్తున్నావు, నాకు అర్థం కావటంలా. ఎవడైనా చేయలేదు చేయలేదంటే చేసానని చెప్తుందా? మరి ఆ పిల్ల చేసింది అని చెప్తుంది కదరా. నేను చెప్పాలా చేయలేదని? నువ్వే నిన్న ఎట్లా అమ్ముతాను, నేను అమ్మాయిని ఎట్లా అమ్ముతావు? అయితే నువ్వు చూపించింది ఆ పిల్ల నాకు, నేను కూడా చూపిస్తారా? చూపి అక్కడ ప్రూఫ్, వాళ్ళని తీసుకొచ్చి ప్రూఫ్ చూపి నాకు. నేను లవ్ అనే ఇష్టం లేదన్నావు కదా, నీకు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్క ఫ్రెండ్ ఫోన్ చేసాడు రమ్మను, వాడంత నీకు అంత ట్రూ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసాడు వచ్చి నా ముందు చెప్పను, మా ఆవిడ ఎవరు లవ్ చేయడన్నా కావాలంటే ప్రూఫ్ నేను చూపిస్తాను. ఇప్పుడు క్లాస్ లో ఉండేది, క్లాస్ లో సార్ వాళ్ళ దగ్గర అమ్మాయిల దగ్గర ప్రవర్తించే విధానం మొత్తం నేను ప్రూవ్ చేస్తానని ఒక్కరిని పిలిపి చెప్పి నాకు. ఎవరినైనా ఆ పిల్లకి ఆ పిల్ల ఎప్పుడు మా ఇంటికి రాదు, చెల్లిలే కానీ ఎప్పుడు మా ఇంటికి రాదు. అలాంటిది మా ఇంటికి వచ్చి చెప్పింది లవ్ చేస్తున్నాడు, లవ్ చేస్తే పర్లేదు, డేర్ గా చెప్పలేక ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఆ సైట్ లో ఈ సైట్ లో పెట్టి బెదిరిస్తా అంటున్నాడు, అది ఇది అంటున్నాను. ఎందుకు నువ్వు చేయకపోతే ఆ పిల్ల ఎన్ని చెప్పొద్దా? చేయట్లేదు నువ్వు అంటున్నావు, చేశానని ఆ పిల్ల అంటుంది. ఎవరు మాట్లాడు అమ్మా, చెప్పు చెప్పు, కామ్ గా ఉండొద్దు. అసలే నిట్టటి ఎండలో ఉన్నావు, మడ్డలో మండుతుంది, నాకు ఇరిటేషన్ లెవెల్ పెరిగిపోతుంది. కానీ ముందరూ చెప్పు, ఏం మందలేదు అసలు, ఏంది చెప్పు, ఇది నిజమా కాదా? ఇది అబద్ధం, ఇంతే అబద్ధం అయితే ఆ పిల్ల ఎట్ట చెప్పొద్దురా, నాకు అర్థం కాదు. ఏమన్నా వచ్చిన కానీ చేపల్ల ఆ పిల్ల, ఆ పిల్ల లేదు ఈ పిల్ల లేదు, ఆ పిల్ల ఈ పిల్ల లేకుండా మీ ట్యూషన్ లో సార్ వాళ్ళు చెప్తారు. ట్యూషన్ లో సార్ వాళ్ళు ఏం చెప్తారు అసలు? ఏం చెప్తున్నారంటే ఇట్లా మాట్లాడుతున్నాడు ఏమని, అది ఏంటి ఫ్రెండ్ పరంగానా లేకుంటే ఏదైనా రిలేషన్ పెట్టుకున్నాడా అని చెప్పి. నేను ఏం మాట్లాడుతున్నాను? నువ్వు ఏం మాట్లాడుతావు? నేను బయట కింద చెప్తారు, ఒక అమ్మాయితో ఏం మాట్లాడుతావు? అసలు అమ్మాయి అయితే ఎట్ట మాట్లాడుతుంది అన్న? అమ్మాయి అయితే అసలు మాట్లాడు, అది కాక ట్యూషన్ ట్యూషన్ మాట్లాడదానికి, ట్యూషన్ లో అమ్మాయితో మాట్లాడరా, లెక్క చెప్పు, ట్యూషన్ లో అమ్మాయితో మాట్లాడరా. నేను ఏడుంటే వాళ్ళు ఆడుంటారు, ఎవరు పెట్టింది లేదు ట్యూషన్ లో, మీరు ఎవరుంటే వాళ్ళు ఆడను, ఎవరు పెట్టిన, మేము వచ్చి కూర్చుంటాం ఆడ దూరంగా, మీరు వచ్చి కూర్చుని ఉన్నారు, నువ్వు ఆడ కూర్చో లేకుంటే ఆడారని కూర్చోవాలి, ట్యూషన్ లో ఏ పక్కన కూర్చో. వాళ్ళు చెప్పారు ఇట్లా చేస్తాను అది అనేసి, ఎందుకు చేస్తున్నావు నావు మాకు? ఈసారి కొడతాను నేను ఖచ్చితంగా, నేను మాట్లాడలేదు అంతే, మాట్లాడావు మాట్లాడలేదు, సరే చెప్పేవా లేరు పుట్లా, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు, అటువల్ల ఎందుకు చెప్తారు అట్లా? అమ్మాయి ఎందుకు చెప్పొద్ది? అమ్మాయి ఎవరు మాట్లాడలేదని ఆ పిల్ల ఎందుకు చెప్పొద్ది? మా చెల్లెలు వచ్చి నాకు ఎందుకు చెప్పొద్ది? మాట్లాడుతున్నావు అనేసి వాట్ సైజ్ వస్తుంది రే, వాట్ సైజ్ వస్తుంది చెప్పు. వాడి చెల్లెలు కాదు నా చెల్లెలు, ఫీల్ అవ్వాల్సింది నేను. రేపు బయటపడింది అనుకో, పరుగు పోయేది నాకు, మడ్డు గురిచి పోయేది నేను, ఫ్యామిలీ పూ నాకు పోయేది మాది, ఎందుకు చేస్తాను ఇట్లా? నీకు అంత లవ్ చేయాలని ఉందా? ఆ పిల్ల ఎవరు, ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఎందుకు తెలుసుకో. సపోజ్ ఆ పిల్లకి నాలాంటి ఒక అన్న ఉన్నాడు అనుకో, వెళ్ళు మాట్లాడు, నీకు ఇష్టం అయితే మాట్లాడు. సరే నువ్వు చేయట్లేదు గేయట్లేదు అంటే ఆ పిల్ల ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు, మాట్లాడుతున్నాడు అన్న, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్న, అది అనేసి ఎట్ట చేస్తావు చెప్పు. నేను చెప్పేదేంది మీరు? నువ్వు చెప్పేదేంది మేము లేదు అంటే నేను కొట్టేయమంటావు ఇప్పుడు, ఒకసారి ఇలాంటివి చేయకుండా సాధంగా ఏమంటావు ఇష్టం వచ్చినట్టు. అసలు అసలు చేసిన ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ ఏందంటే ప్రూఫ్ ఏ మా చెల్లెలు, సగం ప్రూఫ్ మా చెల్లెలు అమ్మాయి కాబట్టి. ఇంకా ఆ పిల్ల దగ్గర నువ్వు మాట్లాడినట్టు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, ఫోన్ లో మాట్లాడినట్టు రికార్డ్స్ అన్ని ఉన్నాయి.
ఫోటో ఒక్క రకం చూపిస్తున్నాను సార్. ఫోన్ ఆకలి కాదు ఎక్కడ చూపిస్తాను నీకు. చెల్లె కదా వాట్సాప్ పెట్టాను. చెల్లెలే వాట్సాప్ పెట్టాను. ఇంత దాకా ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు నాకు అర్థం కాదు. డైరీగా నువ్వు మాట్లాడేదేంద్రా తప్పు చేసి. తప్పు చేసింటే భయపడాలన్నా. తప్పు చేయకుండా భయపడాలంటే చెప్పేవాళ్ళు ఇరుపులా. నువ్వు తప్పు చేయలేదు అంటున్నావు. చేసావని పక్కన వాళ్ళు చెప్తున్నారు. నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. చెప్పేవాడే నేనే చెప్తున్నా. నీ దృష్టిలో నువ్వు తప్పు చేయలా. నా దృష్టిలో నువ్వు తప్పు చేసినావు. అంటే నా ముందు నువ్వు తప్పు చేసిన వాళ్ళకే కనిపిస్తావు. నీకు నువ్వు ఎలాగైనా కనిపించుకో నాకు అనవసరం. నువ్వు చేసింది తప్పు. ఎందుకు చేసినావు నేను అడుగుతున్నా. నీ దృష్టిలో నువ్వు చేసిన తప్పు కానీ అది ఇంకేదైనా కానీ నాకు మా చెల్లెలు వచ్చి చెప్పింది అన్న ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అది అనేసి. నేను తప్పు చేసినట్టే కదా నా దృష్టిలో చెప్పు. నో నాకు ప్రతిసారి ఇదేంద్రా నవ్వుతడా. సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు సీరియస్ చేయలేదు అంతే. నువ్వు తప్పు చేయకపోతే చేసావని ఎందుకు చెప్తారు. తప్పు చేయకపోతే చేసావని ఎందుకు చెప్తారు. చెప్తలా ఇది నీకు. నువ్వు నేను చెప్పను అర్థమవుతుందా. ఇంత మంచిగా మాట్లాడుతున్నాను ఇందాక కూడా చేసుకోపోయినా నీ పైన. ఫ్రెండ్ తమ్ముడు నువ్వు అర్థమవుతుందా. ఫ్రెండ్ రిలేటివ్స్ నువ్వు. నిన్ను కొడితే అసలు నా ఫ్రెండ్ దగ్గర నాకు బాధ్యత పేరు. నా తమ్ముడే కదరా మంచిగా చెప్పు వదిలేసుంటే ఏమిరా అనేసి. వాడికి ఏం చెప్పాలి. రే వాడు ఎంత మంచిగా చెప్పిన అనట్లేదురా ఇంకేం చేయమంటావు. నువ్వు పెట్టుకుంటావు భయం మేము పెట్టమంటావా అని చెప్పమంటావా. సరే చెప్పి నిన్నకి అట్లా చెప్పమంటావా. చిన్నసారి రిపీట్ కాకూడదు. ఇదే లాస్ట్ వార్నింగ్. సరే నీకు ఈసారి ఏంటంటే ఇక్కడ వరకు పిలవడాలు ఏం ఉండవు. మీ ఊరు యాడైతే మీ అడ్రస్ యాడైతే అక్కడికి వచ్చి కొడతాను. ఇంటికి వచ్చి కొడతాను. గమ్మంగా వచ్చి కొడతాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ లాస్ట్ ఫైనల్ వార్నింగ్ సరే. ఏంటంటే మనోడి ఫ్రెండ్ పిల్లోడు కదా అనేసి ఒక నీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. తప్పుగా ఏం ఫీల్ కామాకా.